హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వ్లాగ్స్. అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు, బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇడ్లీ పిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసి కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదే నేను ఇప్పుడు అట్ల కింద వేసుకుంటున్నాను. ఇడ్లీ అంటే రోజు బోర్ అయిపోతుంది కదా. నిన్న ఇడ్లీ చేశాను, మొన్న కూడా ఇడ్లీనే చేశాను. 2 డేస్ నుండి ఇడ్లీనే అవుతుంది. అందుకనేసి ఈరోజు నేను మినపట్లు వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ దీనికి ఆయిల్ అనేది కొంచెం కంపల్సరీ ఫ్రెండ్స్, ఎందుకంటే మినపట్ల కాయలు కొంచెం ఉండాలి. ఎందుకంటే ఆయిల్తో ఉడుకుతుంది కదా పిండి, అది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు నేను పిండి కూడా వేసుకున్నాను, అట్టు కింద వేసుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఏమేమి టిఫిన్స్ చేసుకున్నారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వ్లాగ్స్ కనుక నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, సంక్రాంతి కదా, ఏమేమి స్పెషల్ చేసుకున్నారు? అందరూ ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ ఆల్మోస్ట్ అమ్మగారు ఇంటికాడే ఉంటారు కాబట్టి చాలామంది చాలా చాలా వెరైటీలు చేసుకుంటూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు అట్ట అనేది కాలిపోయింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ దాన్ని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి అది అట్ట వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాలేంత వరకు వెయిట్ చేయాలి. అది మంచిగా లోపల ఉడకాలి కదా మనకి, అందుకని మనం సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం చిన్న మంట పెట్టుకుని అప్పుడు మనం ఈ అట్ట అనేది ఉడికించుకోవాలన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిపోయింది, రెడీ అయిపోయింది టిఫిన్ అనేది. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నా. అల్లం చట్నీ ఉంది ఫ్రెండ్స్, అల్లం పచ్చడి చేశాను నిన్న ఇడ్లీలోకి. అదే అల్లం పచ్చడి ఉంది ఫ్రెండ్స్, దాన్నే ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకో యాడ్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగో పిండి అనేది వేసుకున్నాను. ఎంతో లేదు ఫ్రెండ్స్, కొంచెమే ఉంది పిండి, అయితే ఒక 3 లేదంటే 4 అట్లు అవుతాయి. జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, అందరూ వెరైటీస్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. పిండి వంటలు, మురుకులు, అప్పాలు, సకినాలు అన్నీ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఇంకో అట్ట అనేది కూడా వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు అల్లం చట్నీ వేసి టిఫిన్ అనేది చేయడానికి రెడీ పెడుతున్నాను అన్నమాట మా హస్బెండ్కి. ఇదిగో చూసారా, అట్ట అనేది రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఎలా చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ అనేది రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ అన్నమాట, అంటే కంట్రీ చికెన్ నాటుకోడి తీసుకొచ్చాను అన్నమాట. అది కర్రీ చేస్తున్నాను నేను, నాటుకోడి చికెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది యాడ్ చేసుకుని నేను కర్రీ చేస్తున్నాను. నేను ఎప్పుడూ చికెన్ కర్రీ అనేది ఇందులోనే చేస్తాను ఫ్రెండ్స్. చికెన్కి ఇదొకటి సేమ్, ఇలాంటిది ఇంకోటి ఉంటుంది, నేను అందులో ఫిష్ కర్రీ చేస్తాను అన్నమాట. చికెన్కి ఫిష్కి సెపరేట్ సెపరేట్గా ఉంటాయి. కాకపోతే నేను ఇప్పుడు కుండవి, అది మట్టివి మట్టి కుండలు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నాకు దొరకట్లేదు ఫ్రెండ్స్. అవి దొరుకుతున్నాయి బట్ చాలా రేట్ చెప్తున్నారు, కానీ దాన్ని ఎలా వాడాలో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్లో అది స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఏంటి అన్నది నాకు తెలియదు. కొంచెం మీకు ఏమైనా సజెషన్స్ తెలిస్తే కనుక అది ఎలా వాడాలనేది కామెంట్లో తెలపండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ నేను తీసుకున్నాను ఉన్నాయి, కానీ అవి ఎలా వాడాలో తెలియక నేను వాటిని అలాగే ఉంచేసాను ఫ్రెండ్స్. కానీ వాటిలో నాన్ వెజ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా, వాటిల్లో చేసుకుని కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మనం ఉండే సిటీలో కదా ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి పెట్టుకుంటే మన ఓనర్స్ ఊరుకోరు కదా, ఇంకేదోలో అడ్జస్ట్ అయిపోవాలంతే. ఇప్పుడు నేను వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎక్కువనే వేసాను అనుకుంటున్నారు కదా, సో కర్రీ కూడా ఎక్కువనే ఉంది, అంటే చికెన్ కూడా ఎక్కువనే ఉంది. సో దాన్ని బట్టి నేను ఉల్లిగడ్డలు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ కూడా యాడ్ చేసుకుంటానన్నమాట. ఇందులోకి నేను మసాలా పేస్ట్ అనేది కూడా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూసారా, ఇప్పుడు నేను పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇందులోకి నేను మసాలా పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే వెల్లుల్లి, అల్లం,
జీలకర్ర, ధనియాలు, ఇంకా 3-4 లవంగాలు అండ్ చిన్న దాల్చిన చెక్క ముక్క కలిపి గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొబ్బరి కూడా వేసాను. గసగసాలు ఉంటాయి మీ ఇంట్లో కనుక అవైలబుల్లో ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నాకు ఇంట్లో లేవు అందుకే నేను వేయలేదు. గసగసాలు వేస్తే కూడా కర్రీ చాలా చాలా టేస్ట్ వస్తుంది. చూసారా నేను ఇప్పుడు చికెన్ చూపించాను కదా, దానికే ఈ కర్రీ అన్నమాట. ఆ పేస్ట్ వేసుకుంటే మీకు చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. 3-4 వెరైటీల వరకు నాకు తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ స్టైల్లో చేస్తున్నాను, పేస్ట్ యాడ్ చేసి కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనకు ఉల్లిగడ్డలు అనేవి ఫ్రై అవుతున్నాయి కదా, నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం ఇందులో. సో మనం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. చూసారు నేను ఇప్పుడు రాళ్ళుప్పు వేస్తున్నాను ఇందులో, క్రిస్టల్స్ చాలా దొడ్డుప్పు యాడ్ చేస్తున్నాను అన్నమాట. నేను ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా నాన్ వెజ్లో నేను ఎప్పుడూ ఇదే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే ఉప్పు నేను ఎక్కువగా వాడడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనకు ఉల్లిగడ్డ అంతా కొంచెం ఫ్రై అయింది, మరీ బాగా ఫ్రై అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్పు యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, నేను అందుకే ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులో. మనం మగ్గించేటప్పుడు ఎప్పుడైనా చికెన్ వేస్తాం కదా ఫ్రెండ్స్, చికెన్ వేసిన తర్వాత చికెన్ మగ్గించుకుంటాం కదా ఆయిల్ వేసి ఆనియన్స్లో, అప్పుడు కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి ఆ ఉప్పు అనేది ముక్క కూడా పట్టి టేస్టీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఉట్టిగానే చికెన్ మనం ఫ్రై చేయొద్దు, కంపల్సరీ మనం అందులో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మనకి. మరీ బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి, ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, అంతవరకు ఉంటే సరిపోతుంది. మరీ డార్క్ రావాల్సినంత అవసరం అయితే లేదు. చూసారా ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఇందులో చికెన్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. నిన్న మేము పసుపు యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా వేసాను నేను ఇందులో. 1 టీ స్పూన్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాన్ వెజ్లో నేను పసుపు అనేది బాగానే వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్ వెజ్ స్మెల్ రాకూడదు కదా మనకి, అందుకనేసి నేను పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఇదిగోండి చూడండి పసుపు వేసాను, వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో చికెన్ అనేది యాడ్ చేసుకుందాము. నేను ఆల్రెడీ ఒకటి ఎగ్జిబిషన్ది వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, ఎవరైనా వెళ్ళారా, వెళ్తే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. నిన్న సంక్రాంతి రోజున కూడా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, అక్కడికి పబ్లిక్ చాలామంది వచ్చారు, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. కైటింగ్ ఉంది, చాలా బాగా కైట్స్ ఎగరేశారు చాలామంది. ఆ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళారు, ఫుడ్ ఎంజాయ్ చేశారు. అండ్ నిన్న కూడా సింగింగే ఉండే ఫ్రెండ్స్, పాటలు పాడారు. ఇప్పుడు నేను చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇదిగో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు నేను మళ్ళీ బగారన్నం కూడా చేయాలి ఫ్రెండ్స్. బగారన్నం కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను, నేను మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందులో చికెన్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం చికెన్ అనేది. ఆనియన్స్ ఇవన్నీ, ఆయిల్, ఉప్పు ఇవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకుందాం. నాకు గిన్నె చిన్నగా అయిపోయింది ఫ్రెండ్స్, అది పెద్ద గిన్నె తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే పెద్ద గిన్నె తీసుకుందాం అనుకుంటున్నాను. ఎలాగూ మట్టివి కొన్నాను కదా, మట్టి కుండలు, అవి మట్టి కుండలు చేద్దాము అనేసి కొనడం మానేశాను అన్నమాట. అవి ఎలా వాడాలో తెలియక ఇది వాడదామంటే ఇది చిన్నగా అయిపోయి కొంచెం సఫర్ అవుతున్నాను అన్నమాట. సో అందుకనే మట్టి కుండలు అనేటివి ఎలా వాడాలి, ఫస్ట్ స్మెల్ రాకుండా ఎలా పెట్టుకోవాలనేది కొంచెం నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒకసారి ఇలాగే ఒక వీడియో చూసి చేశాను కానీ తర్వాత నాకు ఎందుకు నాకు చేయడానికి సరిగ్గా రాలేదు అనడానికి కూడా లేదు. ఆ రూల్స్ అన్నీ ఆ వీడియోలో ఏం చూపిస్తున్నాయి, ఆ రూల్స్ అన్నీ నేను ఫాలో అయ్యాను. అయినా సరే నాకు అది స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకని నేను ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని చేద్దామనేసి నేను అవి అట్లా పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను 2 ఫుల్ నేను ఏదైతే స్పూన్తో అయితే కారం వేసానో దాంతో ఫుల్ టీ స్పూన్స్ కారం అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ మసాలా ఇదే ఫ్రెండ్స్, ఆ మసాలా పేస్ట్ ఇదేనండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేయమంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా తీసున్నాను ఫ్రెండ్స్. ఒక వీడియోలో కూడా నేను సేమ్ ఇదే రెసిపీ అప్లోడ్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు చూపించాలి కదా అని చూపిస్తున్నాను అన్నమాట. సో ఇందులో నేను ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది కాబట్టి మసాలా కూడా పడుతుంది, ఇంతే పడుతుంది. బట్ ఇది ఎక్కువ ఘాటు అయితే ఉండదు ఫ్రెండ్స్. నేను
లవంగాలు ఒక 5-6 వేసుకున్నాను అంతే. చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను, జీలకర్ర, ధనియాలు. జీలకర్ర మనకు డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ధనియాలు, ఇంకొచ్చేసి అల్లం, వెల్లుల్లి, అంతే ఫ్రెండ్స్. కొంచెం కొబ్బరి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని మొత్తం పేస్ట్లో చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు అదే పేస్ట్ ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకుని సరిపడ ఉప్పు వేసుకుని మనం వాటర్ వేసుకుని దీన్ని బాగా ఉడికించుకుందాము. ఎందుకంటే ఇది కంట్రీ చికెన్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువగానే ఉడకాలన్నమాట. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, మనకు అది ఉడకాలి. బోన్స్ అనేవి చాలా చాలా గట్టిగా ఉంటాయి కదా. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకుని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని మంచిగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గించుకుని ఇప్పుడు మనం చికెన్ వేసి ఉప్పు కారం ఇవన్నీ వేసేసిన తర్వాత వెంటనే వాటర్ వేయొద్దు ఫ్రెండ్స్. వాటర్ వేయకుండా ఒక 3-4 మినిట్స్ అయితే ఖచ్చితంగా మనం దాన్ని మగ్గించుకోవాలి. ఎందుకంటే అందులో చికెన్లోకి వెళ్ళి కూడా మనకు వాటర్ అనేది వస్తుంది కదా. కంట్రీ చికెన్లోకి వెళ్ళంటే నాటుకోడి చికెన్లోకి వెళ్ళి మనకు వాటర్ అంత ఎక్కువగా రాదు. మామూలు చికెన్ అయితే మనకు వాటర్ ఎక్కువ వస్తుంది, ఇందులోకి వెళ్ళంత రాదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఇందులో కొంచెం తక్కువనే ఉంటుంది. సో నేను ఏదైతే మిక్సీ గిన్నెలో నేను పేస్ట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అదే మిక్సీ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసి ఇట్లా అని నేను ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు చూసారా ఇంత వాటర్ ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. వామ్మో ఎంత వాటర్ వేసింది ఏంటి అని అనుకోకండి, ఖచ్చితంగా ఇంత వాటర్ అనేది మనకు పడుతుంది. ఎందుకంటే మనకు ఈ పీసెస్ అనేవి ముక్కలు అనేవి ఉడకాలి కదా, సో అందుకన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాం కదా, నేను దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తాను. పక్కది కొంచెం చిన్న మంటతో ఉంటుంది కదా స్టవ్ అనేది, ఒకటి చిన్న పొయ్యి మీదకి దీన్ని షిఫ్ట్ చేసేసి నేను ఇక్కడ బగారా రైస్ అనేది తయారు చేస్తాను అన్నమాట. బగారా రైస్ నేను ఇప్పుడు ఇదిగో గిన్నె పెట్టుకున్నాను. ఇది చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చిన్నదే, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నెలా కనబడుతుంది. నేను ఇంట్లో ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బగారా రైస్కి సంబంధించిన మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకుందాము. లవంగాలు, పట్ట లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా. హీట్ అయిన తర్వాత ఇదిగో చూసారా ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. మేబీ నేను మర్చిపోయినట్టున్నాను, అందుకే ఇందులో నెయ్యి అనేది యాడ్ చేయలేదు. మర్చిపోయినా నేను, కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ ఇలా అయినప్పుడు మాత్రమే ఇలాంటివి అనేవి మనం చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్. డైలీ తింటే ప్రాబ్లం కానీ ఎప్పుడో ఒకసారి తింటాం కదా, సో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే నా వరకు నేను అనుకునేది అయితే చెప్తున్నాను, నా అభిప్రాయాన్ని బట్టి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా తినాలి, ఎప్పుడు ఆయిల్ తక్కువే తినాలంటే కరెక్టే. మన హెల్త్ పరంగా చూసుకుంటే మనం ఆయిల్ కొంచెం తక్కువ తింటేనే మనకు బెటర్, కాకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కూడా మనం ఆ ఫీల్ని ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం టేస్టీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటేనే ఆ పండుగకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సాటిస్ఫై అవుతాం ఫస్ట్ తినడంలో. ఇప్పుడు నేను ఇందులో బగారా ఆకు వేసుకున్నాను, అదే బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న ఆనియన్ ఒకటి కట్ చేశాను, అదే అండ్ 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకుందాం మనం. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 3 డేస్కి 4 నెయ్యి వేసాను ఫ్రెండ్స్, చూసారా. నేను ఒక స్పూన్తో నెయ్యి కూడా అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, నేను నెయ్యి కూడా యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం కొంచెం మంచిగా కలుపుకోవాలంటే కొంచెం ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ మనకి ఆయిల్ అనేది కూడా కొంచెం ఎక్కువైనట్టే మీరు ఇంత వేసుకోకండి ఫ్రెండ్స్, తగ్గించుకోండి. అంటే మీరు వండుకునే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మనం ఇందులో పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేవి కూడా యాడ్ చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను 4 రోజులకి 5 రోజులకి ఒక్కసారి అట్లా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకో నాకు గ్రైండ్ చేసి 15 డేస్ 20 డేస్ 1 మంత్ అట్లా స్టోర్ చేసుకుని వేసుకోవాలంటే నాకు ఎందుకో టేస్ట్లెస్ అనిపిస్తుంది. అందుకే నేను 4 డేస్కి 5 డేస్కి అలా నేను
4 డేస్కి 5 డేస్కి అలా నేను యాడ్ చేసి పెట్టుకుంటానన్నమాట. గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను. ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు, నాన్ వెజ్ అనేది కంపల్సరీ చేసుకుంటారు. పతంగులు ఎగరేసారా అందరూ? మంచిగా పతంగులు ఎగరేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పతంగి దారాలు ఉంటాయి కదా, ఆ దారాలు కూడా మనం ఎగరేసేటప్పుడు మన కేర్ కూడా మనం కంపల్సరీ తీసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను పుదీనా అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. మాంజాలతో ఆడేటప్పుడు చిన్నపిల్లలు కూడా బిల్డింగ్స్ పైన ఎక్కి ఆల్మోస్ట్ చాలామంది క్యాట్స్ అనేవి ఎగరేస్తూ ఉంటారు, వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ మీ పిల్లలు క్యాట్స్ ఎగరేసేటప్పుడు మీరు దగ్గరుండి చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళని నమ్మి మనం ఉండలేం కదా. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎటు ఏ స్టెప్ వేస్తే ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. సో మనం దగ్గరుండి కేర్గా వాళ్ళని ఆడిపిస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్, మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది పక్కకుంటే కనుక. సో ఆ విధంగా చెయ్యండి. ఇప్పుడు నేను పుదీనా అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను పుదీనా చెట్లు కూడా పెట్టాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. నేను అది కూడా ఒకసారి వీడియో క్లిప్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చాలా చాలా లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అనేది, దగ్గర దగ్గర 23-24 మినిట్స్, 22 మినిట్స్ వరకు మనకి వీడియో అనేది ఉంది, లెంతీ ఎక్కువగా ఉంది. సో నచ్చకపోతే కనుక స్కిప్ చేసాను ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే నేను వీడియో స్టార్ట్ చేశాను కదా, సో ఎండింగ్ వరకు చూపిస్తే బాగుంటుంది అన్నట్టు నేను మొత్తం చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో నన్ను ఖచ్చితంగా అడగండి. ఇప్పుడు నేను ఇవి కొంచెం కలుపుకుంటాను, ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో నేను 2-2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువైంది, తప్పదు. ఏం చేయలేము, ఇప్పుడు తీయలేము కదా. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేశాను, 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇందులో. 2 అండ్ హాఫ్ ఎందుకంటే 2 అండ్ హాఫ్ వేసుకున్నాను నేను వాటర్ అనేది. 1 గ్లాస్ బియ్యానికి 2 అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే నేను బియ్యం ఫస్టే కడిగి పెట్టుకోలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నానబెట్టి పెడితే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను నానబెట్టలేదు కదా, అందుకని ఇందులో కూడా నేను ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకున్నాను ఇందులో కూడా. ఇది కొంచెం కలుపుకొని మనం మంట అనేది హైలో పెట్టుకుని మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు నేను రైస్ కూడా కడిగేస్తాను. ఇదిగో చూసారా, పక్కన చికెన్ అనేది ఉడుకుతుంది. పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను అన్నమాట, అది బాయిల్ అవుతుంది, చికెన్ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఈ వాటర్ కూడా మరిగిపోయింది కదా ఫ్రెండ్స్, ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం.
మనం ఇప్పుడే ఇలా వాటర్ మరిగేటప్పుడే మనం సాల్ట్ సరిపోయిందా లేదా, రైస్కి సరిపోయేటట్టు మనం వండుకునే అన్నానికి సరిపోయేటట్టు సరిపోయిందో లేదో సాల్ట్ చూసుకుని మనం సరిపోకపోతేక కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం యాడ్ చేసుకుని మనం ఇప్పుడు ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకుందాము. మళ్ళీ తర్వాత మనకి చప్పగా అయితే కనుక బాగుంటుంది కదా టేస్ట్ అనేది. ఎలాగో ఇందులో కర్రీ కూడా కలుపుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను బియ్యం అనేవి కడిగి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు కడిగిన తర్వాత ఇవి వేసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యం వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఏది ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసానో అదే గ్లాస్తో రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఎమ్మెగా నాటుకోడి చికెను అండ్ బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్లో కూడా మనం ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. అయిపోయింది, చికెన్ కూడా ఉడికింది. ఎందుకంటే మనకు ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కనుక మనకి బాగా దగ్గరకు కావాలనుకుంటే బాగా దగ్గరికే వండుకోవచ్చు, లేదు గ్రేవీలా కావాలి బగారా రైస్లో కలుపుకోవడానికి మంచిగా కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇట్లా యాడ్ చేసుకో, ఇట్లా ఉంచేసుకోండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి గ్రేవీ గ్రేవీగా కొంచెం బగారా రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో. అంతే, ఎమ్మెగా నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇగో బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఎమ్మెగా బగారా రైస్ నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.